సినీ వాయిన్ మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మాటో క్లియర్గా ఉంటుంది మీరు చూస్తున్న మిస్టర్ బి ఛానల్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం కుడి ఎడమైతే కొత్త తెలుగు వెబ్ సిరీస్ రివ్యూ 100% తెలుగు ఓటీటీ ఆహా ఆహాలో లేటెస్ట్గా స్ట్రీమ్ అవటం మొదలుపెట్టింది సరికొత్త తెలుగు వెబ్ సిరీస్ కుడి ఎడమైతే ఇంట్రెస్టింగ్ కాస్ట్ అండ్ క్రూ అలాగే డిఫరెంట్ కాన్సెప్ట్ ఈ వెబ్ సిరీస్ కి స్పెషల్ అటెన్షన్ తీసుకొచ్చి పెట్టాయి అని చెప్పాలి ఆహా ఓటీటీ స్టార్ట్ అయిన దగ్గర నుండి కూడా పర్ఫెక్ట్ ఒరిజినల్ తెలుగు వెబ్ సిరీస్ కోసం తెలుగు ప్రేక్షకులు వెయిట్ చేస్తానే ఉన్నారు ఆ వెయిటింగ్ ని సాటిస్ఫై చేసే ఛాన్స్ ఈ వెబ్ సిరీస్ తీసుకుందా మాట్లాడుకుందాం కుడి ఎడమైతే ఈ వెబ్ సిరీస్ లో ఉన్న విశేషాల గురించి మన సమీక్షలో కథ విషయానికి వస్తే ఆది ఫుడ్ డెలివరీ బాయ్ అలాగే దుర్గా గౌడ్ ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ ఫిబ్రవరి 29, 2020 ఫిబ్రవరి నెలలో 29వ రోజు 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఆ రోజున ఆది దుర్గా వాళ్ళిద్దరి జీవితాల్లో అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది దుర్గా తన వెహికల్ తో బైక్ మీద వస్తున్న ఆదిని ఢీ కొట్టింది సివియర్ గా గాయాలయ్యాయి ఇద్దరు స్పృహ కోల్పోయారు కట్ చేస్తే పొద్దున్న 8 గంటలు ఇద్దరు నిద్ర లేచారు డేట్ చూసుకుంటే ఫిబ్రవరి 29, 2020 అనూహ్యమైన పరిణామం ఏమిటి అంటే విచిత్రం ఏమిటి అంటే గడిచిపోయిన రోజు మళ్ళీ మొదలయ్యింది అది కలో నిజమో ఇద్దరికీ అర్థం కాలేదు కల అయితే ఎవరైనా సరే మర్చిపోతారు కానీ జరిగిన ప్రతిదీ వాళ్ళిద్దరికీ గుర్తుంది జరిగిన ఇన్సిడెంట్స్ మళ్ళీ జరుగుతున్నాయి ఎటు ఛాన్స్ దొరికింది కదా అని జరిగిన ఇన్సిడెంట్స్ లో కొన్ని పొరపాట్లని సరిచేసే ప్రయత్నం చేశారు సరిచేయటం బానే ఉంది కానీ పరిణామాలు మాత్రం అంతకు ముందు కంటే తీవ్రంగా ఉన్నాయి ఇద్దరు కూడా భయపడ్డారు పోతే ఆ వ్యవహారం ఒక్కసారితో పోలేదు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది గడిచిపోయిన రోజు మళ్ళీ రిపీట్ అవటానికి ఓ ట్రిగ్గర్ పాయింట్ ఉంది వాళ్ళిద్దరూ దాన్ని అర్థం చేసుకున్నారు ఆ పైన అవసరాన్ని బట్టి వాడుతున్నారు అసలెందుకు వాళ్ళిద్దరూ ఆ లూప్ లో ఉన్నారు అర్థం కాని క్వశ్చన్ పోతే దొరికిన ఛాన్స్ ని ఉపయోగించుకుని వాళ్ళిద్దరూ కూడా కొన్ని మంచి పనులు చేయాలి అనుకున్నారు గడిచిన రోజులో వాళ్ళిద్దరూ కూడా 2 క్రిమినల్ యాక్టివిటీస్ తో కనెక్ట్ అయి ఉన్నారు ఆ క్రిమినల్ యాక్టివిటీస్ ని కరెక్ట్ చేసే ఛాన్స్ తీసుకున్నారు వాళ్ళు ఆ ప్రాసెస్ ఎలా నడిచింది మళ్ళీ మళ్ళీ డేని రిపీట్ చేస్తూ వాళ్ళిద్దరూ అనుకున్నది సాధించగలిగారా లేదా తెలుసుకోవటమే ఈ వెబ్ సిరీస్ విశ్లేషణ విషయానికి వస్తే కుడి ఎడమైతే అంటే అటు ఇటు అయితే అది ఇలా మారితే ఇది అలా మారితే అని అర్థం వస్తుంది ఈ వెబ్ సిరీస్ లో ఉన్న కాన్సెప్ట్ కి కుడి ఎడమైతే అనే టైటిల్ ఎంతవరకు యాప్ట్ అనేది ఆసక్తికరమైన అంశం అనే చెప్పాలి ఈ కథలో జరిగిన సంఘటనలే మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటాయి ఆ సంఘటనల్ని మార్చే ఛాన్స్ కథలో ఉన్న ప్రధాన పాత్రలకు ఉంటుంది వాళ్ళు కుడిని ఎడమ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు జరిగిన సంఘటనల్ని మార్చడానికి ట్రై చేస్తూ ఉంటారు కుడి ఎడమైతే ఏమవుతుంది అదే ఆసక్తికరమైన ఎంటర్టైన్మెంట్ ఈ వెబ్ సిరీస్ లో కాన్సెప్ట్ మాత్రం చాలా చాలా స్పెషల్ కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ పోతే ఈ కాన్సెప్ట్ తో హాలీవుడ్ లో కొన్ని సినిమాలు ఉన్నాయి టైం లూప్ లో చిక్కుకోవటం దాని మూలంగా జరిగిన రోజు మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటది ఈ టైం లూప్ కి సంబంధించి కొన్ని థియరీలు ఉన్నాయి కొంతమంది అయితే ఆ వ్యవహారాన్ని ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేశామని కథలు కథలుగా చెప్తా ఉంటారు దేశ విదేశాల్లో కొంతమంది వాళ్ళ జీవితాల్లో ఇలా జరిగింది అని చెప్పుకొచ్చారు పోతే అది నిజమా ఆ వ్యవహారాన్ని ఎంతవరకు నమ్మొచ్చు చెప్పలేం కానీ ఇలాంటి కాన్సెప్ట్లు మాత్రం సినిమాలకి వెబ్ సిరీస్లకి బాగా పనికొస్తాయి హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో నటించిన ఎడ్జ్ ఆఫ్ టుమారో సేమ్ కాన్సెప్ట్ తో రూపొందిన సినిమా ఆ కథలో హీరో పెద్ద వార్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు వెళ్తా ఉంటాడు చచ్చిపోతూ ఉంటాడు మళ్ళీ పుడతా ఉంటాడు అంటే హీరో ఆ ప్రాసెస్లో జరిగిన ఇన్సిడెంట్స్ని అర్థం చేసుకుంటూ ఉంటాడు అంతకు ముందు చేసిన తప్పుల్ని మళ్ళీ చేయకుండా మళ్ళీ మళ్ళీ చచ్చిపోతా మళ్ళీ మళ్ళీ పుడతా ముందుకు వెళ్ళి చివరికి యుద్ధం గెలుస్తాడు సేమ్ కాన్సెప్ట్ కథ అది కాదు కానీ ఇక్కడున్న పరిస్థితులకు తగ్గట్టు నీట్గా అడాప్ట్ చేసుకుని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేశారనే చెప్పాలి ఆ కాన్సెప్ట్ని ఈ వెబ్ సిరీస్ కోసం మంచి మంచి కాన్సెప్టుల్ని అడాప్ట్ చేసుకోవడంలో తప్పు లేదు పోతే ఆ కాన్సెప్ట్ నేటివిటీకి తగ్గట్టు ఆడియన్స్ కి అంటే లోకల్ ఆడియన్స్ కి అర్థమయ్యేట్టు కథని
ప్రిపేర్ చేయగలగటమే ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ ని ఈ వెబ్ సిరీస్ టీమ్ పర్ఫెక్ట్ గానే ఫుల్ఫిల్ చేసింది అని చెప్పొచ్చు. ఫస్ట్ క్రెడిట్ మాత్రం రామ్ విఘ్నేష్ అతనికి ఇవ్వాలి, ఎందుకంటే అతనే ఈ వెబ్ సిరీస్ ని క్రియేట్ చేశారు, ఈ వెబ్ సిరీస్ ని రాసింది అతనే. బాగుంది ఆయన కాన్సెప్ట్ ని ఇంప్లిమెంట్ చేసిన ప్రాసెస్, స్క్రీన్ ప్లే ని డిజైన్ చేసిన ప్రాసెస్. ఫస్ట్ ఎపిసోడ్స్ కాస్త స్లోగా ఉంటాయి, థర్డ్ ఎపిసోడ్ నుండి అసలైన గేమ్ మొదలవుద్ది. చివరి ఎపిసోడ్స్ మాత్రం సూపర్ సాటిస్ఫాక్టరీ థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి. ఫస్ట్ ఎపిసోడ్స్ స్లోగా ఎందుకు అనిపించాయి అంటే, రైటర్ తను చెప్పాలనుకున్న కాన్సెప్ట్ ని నీట్ గా కూల్ గా రిజిస్టర్ చేయాలి అనుకున్నారు, అదే చేసుకుంటా వచ్చారు అనిపించింది. అంటే ఫస్ట్ 2 ఎపిసోడ్స్ లో దుర్గా ఆది వీళ్ళ మామూలు డే లైఫ్ ఎలా ఉంటది అనేది చూపించుకుంటా వచ్చారు. థర్డ్ ఎపిసోడ్ నుంచి టైమ్ లూప్ గేమ్ మొదలవుద్ది, అక్కడి నుంచి ఆసక్తి కూడా మొదలవుద్ది బాగా. థర్డ్ ఎపిసోడ్ నుండి వాళ్ళిద్దరూ కూడా ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారో స్టెప్ బై స్టెప్ రిజిస్టర్ చేసుకుంటా వెళ్ళి, ఆ తర్వాత వాళ్ళు సిచ్యువేషన్స్ ని చేతిలోకి ఎలా తీసుకున్నారో నీట్ గా ఎస్టాబ్లిష్ చేశారు. నాకు పర్సనల్ గా అనిపించింది ఏమిటి అంటే, 7th-8th ఎపిసోడ్స్ లో మాత్రం ఎంటర్టైన్మెంట్ అద్దరిపోయింది. క్యూరియాసిటీ లెవెల్స్ కానీ థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్ కానీ సూపర్ గా ఉన్నాయి. అదే తరహా ఎంటర్టైన్మెంట్ ని 4th, 5th, 6th ఎపిసోడ్స్ లో రన్ చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ కొంత డ్రాగ్ చేశారు అనిపించింది. ఓవరాల్ గా అయితే మాత్రం ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ని బెటర్ గా అటెంప్ట్ చేసి బెటర్ గానే ప్రెజెంట్ చేశారు అని చెప్పాలి. ఇలాంటి కాన్సెప్ట్ ని డీల్ చేయడం అంత ఈజీ కాదు, ఎందుకంటే కాంప్లికేటెడ్ వ్యవహారాలు ఉంటాయి. దాన్ని డీల్ చేసే ప్రాసెస్ లో వాటన్నిటిని నీట్ గానే హ్యాండిల్ చేశారు ఈ వెబ్ సిరీస్ టీమ్ అని చెప్పొచ్చు. అంటే అక్కడక్కడ కాస్త డ్రాగ్ అయినట్టు అనిపిస్తుంది, కానీ కాన్సెప్ట్ ని కన్వే చేయడంలో మాత్రం ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు, అది ఈ వెబ్ సిరీస్ కి బ్యూటీ. రైటర్ విజన్ ని డైరెక్టర్ పవన్ కుమార్ పర్ఫెక్ట్ గా అడాప్ట్ చేసుకుని చక్కగా ఈ వెబ్ సిరీస్ ని ప్రిపేర్ చేశారనే చెప్పాలి. పవన్ కుమార్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పుట్టుకొచ్చిన సంచలన దర్శకుడు, తన ఫస్ట్ సినిమా లూసియాతో అతను చేసిన సంచలనం అంతా ఇంత కాదు. ఇలాంటి కాంప్లికేటెడ్ కాన్సెప్ట్స్ ని డీల్ చేయడంలో అతను మాస్టర్ అని చెప్పొచ్చు. చాలా బాగా ఈ వెబ్ సిరీస్ ని డైరెక్ట్ చేశారు పవన్ కుమార్. పవన్ కుమార్ ఈ సిరీస్ లో ఒక చిన్న రోల్ కూడా పోషించారు, హర్ష అనే పాత్రలో కనిపిస్తారు. ఆ తర్వాత ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి లీడ్ రోల్స్ పోషించిన అమలాపాల్, రాహుల్ విజయ్ ఇద్దరు కూడా సాలిడ్ పర్ఫార్మెన్స్లతో ఆకట్టుకున్నారని చెప్పాలి. అమలాపాల్ ఈ వెబ్ సిరీస్ లో ఖచ్చితంగా స్పెషల్ అటెన్షన్ తీసుకుంటారు. ఇన్స్పెక్టర్ దుర్గా గౌడ్ గా ఇంట్రెస్టింగ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారని మాట్లాడాలి. ఈ వెబ్ సిరీస్ ని చూసే ప్రాసెస్ లో సర్ప్రైజ్ అయ్యే ఎలిమెంట్స్, ఆసక్తి కలిగించే ఎలిమెంట్స్, థ్రిల్ చేసే ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. వాటితో గట్టిగానే ఎంటర్టైన్ అవ్వచ్చు, ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓ బెటర్ ఎంటర్టైనింగ్ తెలుగు వెబ్ సిరీస్ ఈ కుడి యెడమైతే. ఇలాంటి కాన్సెప్ట్ని తెలుగులో ఎక్స్పెక్ట్ చేయలేం, వచ్చింది పోతే అది చాలా నీట్గా ఉంది. సో చూసే ఛాన్స్ని మిస్ చేసుకోవద్దు. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది కుడి యెడమైతే. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.